వరంగల్ జిల్లాలో ప్రత్యేక జిల్లాల లొల్లి కొనసాగుతోంది. అటు ములుగు ఇటు జనగాం ప్రత్యేక జిల్లా కోసం నిరసనలు చేస్తున్నారు. జనగాంను ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ కాసేపట్లో జనగర్జన సభ నిర్వహించనున్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజా సంఘాలు, జనగాం అఖిల పక్ష నేతలు హాజరు కానున్నారు. ఇక ములుగును ప్రత్యేక జిల్లా చేయాలని నిన్నటి నుంచి నలుగురు జేఏసీ నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రెండు చోట్ల జిల్లాలు కావాలని నిరసనలు జరుగుతుంటే మరోవైపు వరంగల్, హన్మకొండ, కాజీపేటలను విడదీయొద్దంటూ ప్రజా సంఘాలు కలెక్టరేట్ను ముట్టడించారు. పలు చోట్ల బంద్లు కొనసాగుతున్నాయి. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలంటూ జేఏసీ చేపట్టిన 48 గంటల బంద్తో జనజీవనం స్తంభించిపోయింది. వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ సుమారు 12,000 మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో 36,000 మరమగ్గాలు ఆగిపోయాయి. పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు సినిమా హాళ్లు మూతపడ్డాయి. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల దగ్గరే అడ్డుకున్నారు ఆందోళనకారులు. అప్పటికే రోడ్డెక్కిన బస్సులను ధ్వంసం చేశారు. రోడ్లపై టైర్లకు నిప్పుబెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రధాన కూడలలో బైఠాయించి నిరసన తెలిపారు జేఏసీ నాయకులు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో పునర్నిర్మించేందుకే శిక్షణా తరగతులు చేపట్టామన్నారు టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్. గాంధీభవన్లో రెండో రోజు పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను అందరికీ తెలియజేస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు ఉత్తమ్. మెరుగైన జీవితం వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఏమనుకున్నారు? మాకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. రైతులు ఏమనుకున్నారు? మాకు నీళ్లు, మాకు పంటలకి ఇంకా మంచి రేట్లు వస్తాయనుకున్నారు. అదేవిధంగా దళితులు ఏమనుకున్నారు? మాకు 3 ఎకరాల పొలం వస్తారనుకున్నారు. గిరిజనులు ఏమనుకున్నారు? మాకు ఇంటికో ఉద్యోగం వస్తుంది, మాకు 12% రిజర్వేషన్ వస్తారనుకున్నారు. ముస్లింలు ఏమనుకున్నారు? సరే, మాకు మరింత మెరుగైన జీవితం వస్తుంది, 12% రిజర్వేషన్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లో జాబ్స్ వస్తాయనుకున్నారు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత సమాజంలోని ఏ వర్గానికి న్యాయం జరగడం లేదనే విషయం ఇది వాస్తవం. ఒకే వ్యక్తి, ఒకే కుటుంబం ఈ రాష్ట్రం మీద పడి దోపిడీ చేసుకుంటూ అప్రజాస్వామిక విధంగా, ఒక నియంత్రిత విధంగా, ఒక అడ్డగోలు విధంగా వాళ్ళు పరిపాలన చేస్తున్న విషయం మనందరం గమనించాలి. తుని ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఇదంతా అధికార పార్టీ కుట్ర అని ఆరోపించారు. వైసీపీని దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తుని ఘటనకు సంబంధించి గుంటూరులో సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు భూమన. ఎవరో దుండగులు రైలును దగ్ధం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రైలు దగ్ధం నెపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా దగ్ధం చేయాలా ఆ కారణం చూపి అని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు గారికి వెన్నుపోటు వెన్నతో పెట్టినటువంటి విద్య, కుట్రలు కుతంత్రాలు కూని రాగం తీసినంత సుళు, అరెస్టులు చేస్తామని అలల్ని, కేసులు పెడతామని సూర్యుణ్ణి, జైలుకు పంపుతామని వెలుగును భయపెట్టాలని చూస్తే భయపెట్టడం చంద్రబాబు గారి తరం కాదు. కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు చెందిన కెనాల్కు భారీ గండి పడింది. మాల్యాల మండలం మానాల వద్ద కాలువకు గండి పడడంతో దమ్మక్క చెరువు నిండి పొంగి పొర్లుతోంది. మరోవైపు మేండపల్లిలోని ఎస్సీ కాలనీని కూడా నీరు ముంచెత్తింది. దీంతో సుమారు 200 ఇళ్లు జలమయమైంది. దీంతో కాలనీ వాసులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే బుడిగి శోభ అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గండి పూడ్చేందుకు విలుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కెనాల్కు వచ్చే నీటిని విడుదలను నిలిపివేశారు.
అయినా ఇదివరకే విడుదల చేసిన నీరు మరో 18 గంటల పాటు కారులో దిగువ ప్రాంతాలకు ప్రవహించే అవకాశం ఉంది. దీంతో మేడపల్లి చెరువుకు గండి పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గండికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, గండి పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారా? ఎవరైనా ఇరుక్కుపోయారా? ఏంటి పరిస్థితి అక్కడ? మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఎస్ఆర్ఎస్పీ కాలువకు గండి పడింది. మేడంపల్లి ఇతర గ్రామాలు నీట మునిగినట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్, మేడంపల్లి చెరువుకు గండి పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గ్రామస్తుల పరిస్థితి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారా? ఇతర చెరువులకు గండి పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కి సంబంధించిన D63 కాకతీయ కెనాల్ కి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఇది. ఇది మల్యాల మండలం మానాల వద్ద ఈ కాలువకి సుమారుగా 100 మీటర్ల మేర అక్కడ కాలువ కట్ట కొట్టుకుపోవడం జరిగింది. దీంతో దిగువనే ఉన్న మానాల గ్రామంలోకి పెద్ద ఎత్తున ఈ కాలువ నుంచి నీరు రావడం జరిగింది. దీంతో దమ్మక్క చెరువు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఆ చెరువు కూడా ఇప్పుడు పొంగి పొరుగుతు ఉండడంతో అది కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యం లోపల పక్కనే ఉన్న మా మ్యాదంపల్లి అనే గ్రామం లోపల పూర్తి స్థాయిలో నీరత్వ అంతా వచ్చి చేరడం జరిగింది. దీంతో అక్కడ పెద్ద అక్కడ పంట పొలాలన్నీ మునిగిపోవడం జరిగింది. ముఖ్యంగా మేడపల్లి గ్రామంలోనే ఎస్సీ కాలనీ పూర్తిగా నీటిమయమైందని చెప్పొచ్చు. పూర్తిగా జలమయం అవడంతో సుమారుగా 200 ఇళ్ళు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వారందరినీ స్థానికంగా ఉన్న పెద్దపల్లి పెద్దమ్మ టెంపుల్ లోపలికి వారికి తాత్కాలికంగా అక్కడ బస్ చేయించారు అధికారులు. ఈ నేపథ్యం లోపల వారికి అక్కడే వంట వరకు కొనసాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొడిగే శోభ ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. వారిని పరామర్శించి అధికారులని ఏదైతే మేడంపల్లి దమ్మక చెరువు ఏదైతే ఉందో అది తెగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ఇటు ఆమె అధికారులకు సూచనలు ఇస్తూ జరిగింది. అయితే ఏదైతే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నుండి ప్రతిరోజు 6500 క్యూసెక్ల నీటిని కరీంనగర్ లో ఉన్న ఈ లోయర్ మానేరు డ్యామ్ ని నింపడానికి వదులుతున్నారు. ఈ కాలువ ద్వారానే అది వస్తుంది. ఈ నేపథ్యం లోపలనే ఈ D63 ఏదైతే డిస్ట్రిబ్యూటర్ కి గండి పోవడం జరిగిందో దీంతో పెద్ద స్థాయి లోపల నీరు వృధాగా పోయిందని చెప్పొచ్చు. సుమారుగా ఆ మేడంపల్లి అదే సందర్భంలో మానాల పరిసరాల్లోని 300 ఎకరాలు మొక్కజొన్న అదే సందర్భంలో వరి పంటలకు కూడా తీవ్రంగా పంట నష్టం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఈ ఘటన ఏదైతే ఈ తెగిపోయిన కాలువ ఘటనకి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఆర్ఎస్పీ అధికారులు నీళ్లను వదిలేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పైనుంచి ఫ్లో వస్తుంది అనుకున్నప్పుడు కింద చెరువులు కానీ కాలువలు కానీ గండ్లు గట్టిగా ఉన్నాయా లేవో, దృఢంగా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాల్సిన అవసరం అధికారులకు లేదా? వర్షాలు కూడా లేని సందర్భంలో నీళ్లు ఊళ్ళలోకి వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనుకోవాలి? ఏదైతే ఈ నీటిని వదిలే సందర్భం లోపల ప్రతి సందర్భం లోపల ఏదైతే ఆయకట్టు పరిధి లోపల ఉన్న కాలువల పనితీరు పైన స్పష్టంగా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ గన్లకు సంబంధించి ఏ విధంగా పొజిషన్ ఉందనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్భం లోపలనే మొదటగా కొద్ది స్థాయిలో మాత్రమే నీటిని వదిలి ఈ యొక్క డ్యామేజెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా ఏదైతే పెద్ద గంజి అనేది చెప్పవచ్చు, సుమారుగా 100 మీటర్ల మేర కట్ట కొట్టుకుపోయిందంటే ఇది ఖచ్చితంగా ఈ కాలువల మరమ్మత్తు పనుల లోపల లోపభూయిష్టంగా జరిగిందని మనం చెప్పాలి. ఈ నేపథ్యం లోపలే అంత పెద్ద నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఏదైతే ఇక్కడ ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఎస్ఆర్ఎస్పీ నుండి ఈ కాలువకి నీటి విడుదలని నిలుపు చేశారు. అయినప్పటికీ దిగువ ప్రాంతానికి ఇప్పటికే వదిలిన నీరు మరో 18 గంటల పాటు ఈ యొక్క నీటి రాకడానికి కొనసాగుతుంటుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికారుల ముందు ఉన్న పెద్ద సమస్యల్లో ఏదైతే మేడంపల్లి చెరువు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో నిండిపోయింది. అక్కడకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్ లో ఉన్న జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఈ గ్రామానికి వచ్చి రావడానికి ఆయన బయలుదేరారు. ప్రస్తుతం ఏదైతే 200 కుటుంబాలు నిరాశ్రయులయ్యారో వారిని స్థానికంగా పెద్దమ్మ టెంపుల్ లోపల
బస ఏర్పాటు చేశారు, వారికి సంబంధించి భోజనాలు ఇతర ఏర్పాట్ల సంగతి చూస్తున్నారు అధికారులు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్. విజయవాడలో ఆర్టీఓ డిఎస్పీల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పెద్ద కష్టం కాదు, ఇక్కడ సేమ్ సిలికాన్ వ్యాలీ యూ కెన్ రిప్లికేట్. కేరళ కంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీరు పోయినప్పుడు చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాపి కొండలు, అక్కడ చూస్తే అమలాపురం, కోనసీమ, ఆ గార్డెన్స్, ఆ వాటర్, బ్యాక్ వాటర్, ఇవన్నీ చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఇవన్నీ కూడా మనకు ఎక్స్ప్లాయిట్ చేయలేదు మనం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. టెంపుల్స్ కూడా నాది బెస్ట్ టెంపుల్స్, ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని టెంపుల్స్ మనం బెటర్గా మేనేజ్ చేస్తాం ఫస్ట్ నుంచి. అందుకే మన ఆదాయం అన్ని టెంపుల్స్లో మంచి ఆదాయం, క్లీన్గా ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తున్నారు, దేవుళ్ళు కూడా హ్యాపీగా బ్లెస్ చేస్తున్నారు, వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్, ఒక స్టెప్ మనం కరెక్ట్ చేస్తే అది రెండు స్టెప్లకు నాంది పలుకుతుంది. వెంకటేశ్వర స్వామిని డామినేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అదే మరి రిలీజియస్ టాలరెన్స్ కూడా మీరు చూస్తే పక్కన కడప దర్గా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ దర్గా, నేషనల్ లెవెల్ రికగ్నిషన్ వచ్చింది, ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఏమంటానంటే మంచి అసెట్స్ని మనం పొజిషనింగ్ చేసి ముందు తీసుకుపోవాలి. ఇక్కడ కావాల్సిన లీడర్షిప్ కావాలి. లీడర్షిప్ రాష్ట్ర స్థాయిలో ఉన్న లాస్ట్ మైల్ వరకు ఇంటాక్ట్కి వెళ్ళాలి. నేను అది వచ్చినప్పుడే మీ అందరితో డిస్కస్ చేయాలనుకుంది, ఎట్లా అడ్మినిస్ట్రేషన్ని జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. మండల్ లెవెల్లో డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇన్ బిట్వీన్ ఒక వయబుల్ ఆర్గనైజేషన్ లేదు కాబట్టి ఉంది, ఆర్డీఓలు ఉన్నారు, లా అండ్ ఆర్డర్లో డిఎస్పీలు ఉన్నారు. హౌ టు బ్రింగ్ రెంట్కి క్వార్టర్ మనస్, సెకండ్ వన్ ఆర్డీఓని ఏ విధంగా ఉపయోగించుకుంటే ఈ వ్యవస్థని, నాట్ వ్యక్తులు, ఈ వ్యవస్థని ఏ విధంగా ఉపయోగించుకుంటే సమర్థవంతంగా రిజల్ట్స్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరందరూ ఉంటే ఒక 50 60 ఉన్నారు, ఓకే, మీకు ఒక 50 మంది 60 మంది ఆర్డీఓలు ఉన్నప్పుడు 60 మంది సమర్థవంతంగా మీ కింద నుండే 20 మంది 40 మంది ఉంటారు, 10 మండలాలు 10 × 10 100 మంది ఇంపార్టెంట్ హెడ్స్ ఉంటారు మీకు లాస్ట్ మైల్. ఈ టెక్నాలజీలో మనకుండే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలిఫోన్, వీడియో కాన్ఫరెన్స్, ఇవన్నీ మీకు అందరికీ అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ మానిటర్ మానిటరే టార్గెట్స్ అని ఇప్పుడు చెప్పాను. గ్రోత్ ఏంటి, సోషల్ ఇండికేటర్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ ఏంటి, ఎకనామిక్ ఇండికేటర్స్ ఏంటి, ఎకనామిక్ ఇండికేటర్స్లో డిఫరెంట్ ఇండికేటర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కానీ పెట్టుకొని మీరు ఫోకస్ చేయగలిగితే ట్రెమెండస్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ ఎక్సర్సైజ్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను. నాకు ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇటీవల కాలంలో మేము చేసిన ఎక్స్పెరిమెంట్లో రియల్ టైం గవర్నెన్స్ ఒకటి తీసుకున్నాను నేను. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా మనం స్మార్ట్ పల్స్ సర్వే కూడా కంప్లీట్ చేసేస్తున్నాం. వన్ స్మార్ట్ పల్స్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మ్యాక్రో లెవెల్లో, స్టేట్ లెవెల్లో స్ట్రాటజీ ఎవాల్వ్ చేస్తాం. మైక్రో లెవెల్ అంటే లాస్ట్ మైల్ ఇండివిజువల్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ రాష్ట్రంలో పేదరికం, 10,000 రూపాయలు తక్కువ ఆదాయం ఉండేవాళ్ళు 20% ఉన్నారు. ఈ 20%కి ఎట్లా 10,000 రూపాయల ఆదాయం పెంచాలి, డైరీ దీనివల్ల వస్తుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, లేకపోతే షీప్ రేరింగ్, పౌల్ట్రీ, లేకపోతే ఫిషరీస్, ఇలాంటి యాక్టివిటీస్ మనం మ్యాక్రో లెవెల్లో ఆ కొండ రిసోర్సెస్ బట్టి ఒకసారి ఇచ్చేస్తే, మైక్రో లెవెల్లో దాన్ని అమలు చేయడం కోసం ఏ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేసుకుంటే ఇక్కడ మనకు డేటా వస్తుంది. దాన్ని అమలు చేయడంలో కానీ మీ లెవెల్లో, ఆర్డీఓ లెవెల్లో, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఎఫెక్టివ్గా టార్గెట్ చేయగలిగితే లాస్ట్ మైల్లో పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. దాన్ని మళ్ళీ మనం ఇచ్చేసుకొని ముందుకు పోవడం. రెండోది, ఒక్కొక్కసారి డేటా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఫైన్ ట్యూనింగ్ కానీ వాల్యూ అడిషన్ కానీ అక్కడే ప్రత్యేకమైన పరిస్థితిలో మీరు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయాలంటే మళ్ళీ మీలాంటి లీడర్స్ దాన్ని అక్కడుండే అన్నీ కూడా ఇచ్చేసుకుంటూ మనం కొంత
రీఓరియంట్ చేసుకోవడం, లేకపోతే కొద్దిగా రిఫార్మ్ చేసుకోవడం, దాన్ని మన చేయగలిగితే ఇంకొంచెం బెటర్ ఫలితాలు వస్తూ ఉంటాయి. దానికోసం మనం ఇక్కడ సమావేశం అయ్యాం. నాకు ఇప్పుడు మీరు చెప్పాల్సింది, నేను 80 మొన్నైతే 90% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వచ్చింది కృష్ణా పుష్కరాల్లో. రాయలసీమలో కొంతమంది మీరు కూడా పోయి వచ్చారు మొన్న ఫస్ట్ టైం. ఒక ఐడియా, దిస్ ఓన్లీ అన్ ఐడియా, పంట సంజీవిని తీసుకొని ఫామ్ పాయింట్స్ ఇచ్చాం. దీనికి ఓసారి ఏది చెప్పిన మన వాళ్ళు డబ్బులు లేవనేవాడు. ఇక్కడ డబ్బుల సమస్య లేదు, ఏం చేయాలని చెప్తానని చెప్పి ఆలోచించాం. మనం ఏం చేసాం అంటే కన్వర్జెన్స్ ఆఫ్ ఫండ్స్ నరేగా తీసుకొచ్చాం. మీరు ఇది కూడా చూడండి, మీకు ఎందుకంటే విజయవాడ నుంచి చంద్రబాబు లైవ్ చూస్తూ ఒక బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ లో కలుద్దాం. స్టే ట్యూన్. ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఓ ప్రేమోన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఓ టీచర్ను దారుణంగా పొడిచి చంపాడు. ఒకటి కాదు, రెండు కాదు, 22 సార్లు కత్తితో పొడిచాడంటే అర్థం చేసుకోవచ్చు నరరూప రాక్షసుడు ఏ విధంగా చంపాడు. ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల కరుణ టీచర్గా పనిచేస్తోంది. ఆమెను కొంతకాలంగా సురేందర్ వేధిస్తున్నాడు. ఈ ఉదయం స్కూల్కు వెళుతున్న కరుణపై సురేందర్ దాడి చేశాడు. నడి రోడ్డుపై ఆమెను కత్తితో పొడుస్తున్నా పక్క నుంచి వెళుతున్న జనం కళ్ళప్పగించి చూశారే తప్ప ఎవరూ ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. విజువల్స్ లో చూడవచ్చు అతి కిరాతకంగా పొడుస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప బండి ఆపి కూడా చూస్తున్నారు. కనీసం కాపాడడానికి ప్రయత్నించలేదు. విజువల్స్ లో చూడవచ్చు సురేంద్ర చాలా కాలంగా కరుణను వేధిస్తున్నాడు. 5 నెలల క్రితం సురేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబీకులు. అయితే ఆ ఫిర్యాదును పట్టించుకున్న పాపానికి పోలేదు పోలీసులు. కరుణ సురేంద్ర కుటుంబాల మధ్య రాజీ కుదరడం వల్లే తాము అతనిపై చర్యలు తీసుకోలేదంటున్నారు పోలీసులు. 34 ఏళ్ల సురేంద్రను భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. ప్రస్తుతం అతని విడాకుల వ్యవహారం కోర్టులో. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఎంత కర్కశంగా చంపుతున్నాడు చూడవచ్చు. ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు చుట్టూ ఉన్నటువంటి వారు. తమకెందుకు లేని వెళ్లిపోతున్నారు. కత్తితో నరరూప రాక్షసుడు పొడుస్తున్న ఎవరూ పట్టించుకోలేదు. మానవత్వం మంటగలిసిందని చెప్పడానికి ఇది ఒక సజీవ ఉదాహరణ. ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. ఒక ప్రేమోన్మాది కరుణ అనే అమ్మాయిని అతి కిరాతకంగా పొడిచి చంపాడు. ఒకటి కాదు, రెండు కాదు, 22 సార్లు కత్తితో పొడిచి కాలితో తన్ని కిరాతకంగా చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. తన బిడ్డను సురేంద్ర అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాడని వాపోతున్నారు కరుణ తల్లిదండ్రులు. ప్రేమించనందుకు ఇంతటి దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని గుండెలు ఎవసేలా విలపిస్తున్నారు. చూస్తుంటేనే గుండె తరుక్కుపోతున్నటువంటి ఘటన. ప్రేక్షక పాత్ర వహించిన వారిని, వారి మనస్తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఢిల్లీలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డ దృశ్యాలను మనం చూడవచ్చు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఓ టీచర్ను దారుణంగా పొడిచి చంపాడు. ఒకటి కాదు, రెండు కాదు, 22 సార్లు అతి కిరాతకంగా పొడిచి చంపాడు నరరూప రాక్షకుడు. ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల కరుణ టీచర్గా పనిచేస్తోంది. ఆమెను కొంతకాలంగా సురేందర్ వేధిస్తున్నాడు. ఈ ఉదయం స్కూల్కు వెళుతున్న కరుణపై సురేందర్ దాడి చేశాడు. నడి రోడ్డుపై ఆమెను కత్తితో పొడుస్తున్నా పక్క నుంచి వెళుతున్న జనం కళ్ళప్పగించి చూశారే తప్ప ఎవరూ ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. సురేంద్ర చాలా కాలంగా కరుణను వేధిస్తున్నాడు.
5 నెలల క్రితం సురేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబీకులు. అయితే ఫిర్యాదును పట్టించుకున్న పాపన పోలేదు పోలీసులు. కరుణ సురేంద్ర కుటుంబాల మధ్య రాజీ కుదరడం వల్లే తాము అతనిపై చర్య తీసుకోలేదంటున్నారు. 34 ఏళ్ల సురేంద్రను భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. ప్రస్తుతం అతని విడాకుల వ్యవహారం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో మరొక అమ్మాయిని వేధించసాగాడు. కరుణ అనే అమ్మాయి ప్రేమించకపోవడంతో అమ్మాయిని అతి కిరాతకంగా చంపి నడి రోడ్డు మీద తన్ని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అందరూ చూస్తుండగా తన బిడ్డను సురేంద్ర అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాడని గుండె లవసాల రోధిస్తున్నారు తల్లిదండ్రులు. ప్రేమించినందుకు ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని గుండె లవసాల విలపిస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రుల కడుపు కోతను అర్థం చేసుకోవచ్చు. ఒక పక్కన విజువల్స్లో చూడవచ్చు మనం అమ్మాయిని ఎంత కిరాతకంగా చంపుతున్నాడు. మరింత కిరాతకమైన విషయం ఏంటంటే చుట్టూ ఉన్నవారు ప్రేక్షక పాత్ర వహించారు. బైకాపి ప్రేక్షకుల్లా చూసి వెళ్ళిపోతున్నాడే తప్ప కనీసం అతన్ని ఆపడం లేదు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆమెను తీసుకెళ్లి కాపాడే ప్రయత్నం చేయడం ఏ ఒక్కరూ చేయలేదు. అతి దారుణంగా పొడిచి చంపుతున్న దృశ్యాలను మన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూడొచ్చు. ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. ఒక కిరాతకుడు ఒక ప్రేమోన్మాది తిరిగి ప్రేమించలేదన్న కోపంతో కసితో 22 సార్లు కడుపులో పొడిచి అమ్మాయిని తన్ని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద చంపి నలుగురు చూస్తున్న మధ్య ఆ మర్డర్ జరిగింది. మనం ఆ దృశ్యాలను మనం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలను మనం చూడవచ్చు. ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. అయితే గతంలోనే వీరిద్దరి మధ్య వివాదం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వివాదానికి సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు పట్టించుకున్నట్లుగా కనపడడం లేదు. దీనికి కారణం చెబుతున్నారు పోలీసులు, వారి కుటుంబాల మధ్య రాజీ కుదిరింది అందుకే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఒక సాకు చెబుతూ ఉన్నారు పోలీసులు. అయితే తల్లిదండ్రులు కూడా వాపోతూ ఉన్నారు. ప్రేమించలేదు కనీస కేవలం ప్రేమించలేదన్న ఒకే ఒక కారణంతో ఇంత ఘాతుకానికి పాల్పడతాడని తాము ఊహించలేదని వారు గుండె లవసేలా రోధిస్తూ ఉన్నారు. తమ బిడ్డను అన్యాయంగా పొట్టను పెట్టుకున్నాడు సురేందర్ అంటూ వారు వాపోతున్నారు. అయితే సురేందర్కి గతంలోనే ఒకసారి పెళ్ళైంది. భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అతని విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కరుణ అనే అమ్మాయి వెంటబడ్డాడు. కరుణ తిరిగి ప్రేమించకపోవడంతో వేధించసాగాడు. ఈ వేధింపుల నేపథ్యంలో మరో కేసు కూడా నడుస్తూ ఉంది. ప్రస్తుతం రాజీ కుదిరినందున పోలీసులు పట్టించుకోలేదని చెబుతున్నారు. అయితే ఇలాంటి సంఘటన నేపథ్యంలో పోలీసులు వారి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అతడి భార్య ఆల్రెడీ అతన్ని వదిలి వెళ్ళిపోయింది. విడాకుల కేసు నడుస్తూ ఉంది. మరొక అమ్మాయిని వేధిస్తున్నాడు. పోలీసులు నిర్లక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అమ్మాయిని పొడిచి పొడిచి చంపాడు మనం చూస్తున్నాం దృశ్యాలు. మరింత దారుణమైన విషయం ఏంటంటే మానవత్వం మంట కలిసిపోయింది. చుట్టూ వెళుతున్న వారు ప్రేక్షక పాత్ర వహించారు తప్పితే ఆపే ప్రయత్నం కానీ కనీసం అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసే ప్రయత్నం కానీ ఎవ్వరూ చేయలేదు.